శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర చదివే కొద్దీ ఎన్నో ఎన్నో అద్భుత విషయాలు. ఒక వజ్రాల గనిలో తవ్వే కొద్దీ ఎలా వజ్రాలు బయటపడతాయో అలా రమణ మహర్షి యొక్క బాల్యము నుండి సన్యాసము స్వీకరించినప్పటి నుండి ఆయన మరణశయ్య పైన ఉన్నప్పటి వరకు జరిగినటువంటి ఎన్నో దివ్య సంఘటనలు మనము తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే దివ్య పురుషుడు ఆయన శ్రీ రమణ మహర్షిగా ఈరోజు మన దక్షిణ భారతంలోనే కాకుండా ఉత్తర భారతంలోనూ పశ్చిమ దేశాలలోనూ ఆయన గురించి ఎన్నో ఎన్నో విషయాలు వ్యాప్తిలో ఉన్నాయి. ఎన్నో ఎన్నో ఆశ్రమాలు నెలకొల్పబడి ఉన్నాయి. అక్కడ నిత్యము రమణుల వారి యొక్క నామస్మరణము జరుపుతూ రమణుల బోధలను గురించినటువంటి విషయాలను వివరిస్తూ ఆయన పేరు ఆచంద్ర తారార్కము నిలిచి ఉండేలా ఎంతోమంది భక్తులు ఆయనకు తయారై చక్కని మార్గంలో నడుస్తున్నారు. మరి వెంకటేశ్వర అయ్యర్ తండ్రి చనిపోయాక కుటుంబం ముక్కలు చెక్కలైపోతుంది. అడుదమ్మా అంత పెద్ద కుటుంబాన్ని సంసారాన్ని మోయలేకపోయే స్థితికి వచ్చింది. బాగా సంపాదించేటప్పుడు 10 మందికి సహాయపడినటువంటి చేతులకు ఈరోజు సహాయం అందించేవారు కొరవడినారు. అందుకే సుందరయ్యర్ యొక్క తమ్ముళ్ళు కుటుంబ బాధ్యతను స్వీకరించి నాగస్వామిని వెంకటేశ్వరన్ను సుబ్బయ్యర్ రెండవ తమ్ముడు వారి బాధ్యతను తీసుకొని వారిని మధురై తీసుకొని వెళ్ళారు. ఇక అళుదమ్మ ఆ తర్వాత 3వ కొడుకు నాగసుందర్ ఆ తర్వాత 4వ సంతానం కూతురు అలువేరమ్మ వీరి బాధ్యతను సుందరయ్యర్ 2వ సోదరుడు నెల్లియప్పన్ అయ్యర్ ఈయన స్వీకరించాడు. ఇలా వెంకటేశ్వరన్ మధురైలో అమెరికన్ మిషనరీ స్కూల్లో చేరాడు. అన్న కూడా అక్కడే విద్యాభ్యాసం కొనసాగించాడు. ఇక్కడ వెంకటేశ్వరి అయ్యర్ చదువు మీద శ్రద్ధ చూపలేదు. నాగస్వామి ఎంత దండించినా మాట వినడం లేదు. మొండితనం కదా, తమ్ముడు కదా, ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయాడు. ఇలా ఉండగా ఒకరోజు వెంకటేశ్వరన్ మధురై ప్రధాన వీధిలో వెళుతుండగా అతనికి వారి దూరపు చుట్టం ఒక ఆయన ఎదురయ్యారు. వెంకటేశ్వరన్ చూడగానే ఆయన పలకరించి, ఏమిరా ఎలా ఉన్నావు, ఎలా చదువుకుంటున్నావు అన్నాడు. బాగానే చదువుతున్నానని చెప్పి, మీరెక్కడి నుండో ప్రయాణమై వెళ్ళి వస్తున్నట్టున్నారు, ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు. అప్పుడు ఆయన, నేను తిరువన్నామలై వెళ్ళి అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకొని వస్తున్నాను అన్నాడు. అరుణాచలేశ్వర ఎక్కడుంది అది? తిరువన్నామలై ఎక్కడుంటుంది అని ప్రశ్నించాడు. అందుకు ఆయన బంధువు కొంచెం కోపం తెచ్చుకొని, ఏమిరా దాదాపు 13-14 సంవత్సరాల వయసు వచ్చింది,
నీకు అరుణాచలేశ్వరుని గురించి తిరువన్నామలై గురించి తెలియదా అని కొంచెం దండించి ఆయన దారిన ఆయన వెళ్ళిపోయాడు. ఇక్కడ వెంకటేశ్వరన్ మనసులో ఒక బీజం పడింది, అరుణాచలం అనే ఒక బీజం పడిపోయింది. అరుణాచలం, అరుణాచలేశ్వరుడు, తిరువన్నామలై అని మాటి మాటికి తలుచుకుంటూ ఇల్లు చేరుకున్నాడు. ఇలా ఇప్పుడు అయస్కాంతము వలె వెంకటేశ్వరన్ తిరువన్నామలై వైపు ఆకర్షింపబడుతున్నాడు రోజు రోజుకు. ఇలా ఉండి ఒకరోజు మధ్యాహ్నం నేలపై గదిలో పడుకొని ఉండగా వెంకటేశ్వరన్ యొక్క శరీరము గడ్డ కట్టుకొని పోయింది, మొత్తం రక్తస్రావం ఆగిపోయినట్లయింది, నరాలన్నీ కదలకుండా తయారైనట్లు అయిపోయింది. ఆయనకు ఏ స్థితిలో ఉన్నాను నేను, చాలా మట్టుకు మరణించిన వారు ఏ విధంగా బిగుసుకొని పోతారో ఆ విధంగా శరీరం బిగుసుకొని పోయింది. ఏమీ అర్థం కానటువంటి స్థితిలో ఉండిపోయాడు. అలా ఎంతసేపు ఉన్నాడో ఆయనకే తెలియదు. అలా చాలాసేపు ఉన్న తరువాత అతనికి కొంత కదలిక వచ్చింది. ఆ తరువాత యథాస్థితి చేరుకున్నాడు. ఆయనకు మరణం, మరణానంతరం శరీరంలో కలిగే మార్పు అనుభవం అయ్యింది. ఓ ఇలా ఉంటుందా అని ఆయనకు బ్రతికి ఉండగానే, పిల్లవాణిగా ఉండగానే మరణం అంటే ఏమిటి అని తెలుసుకోగలిగిన అనుభవం అతనికి ఒకరోజు కలిగింది. ఆ తరువాత శ్రీరమణుల వారు ఇక తాను మధురైలో ఉండలేక ఆ తిరునామలై, తిరువన్నామలై అరుణాచలేశ్వరుని వైపు ఆకర్షితుడై వెళ్ళడానికి సిద్ధపడి ఉదయం అక్కడ కిందికి వచ్చి మెట్ల దిగి వచ్చి ఆ టేబుల్, అక్కడ ఉన్నటువంటి టేబుల్ సొరలో డబ్బు కనిపించింది. నాగస్వామి వెంటనే తమ్మునితో ఆ 5 రూపాయలు తీసుకొని నా కాలేజీ ఫీజు కట్టమని చెప్పాడు. సరే సరే అలాగే అని ఆ అరుణాచలేశ్వరుడే నాకు డబ్బు సమకూర్చాడని నిర్ణయించుకొని 5 రూపాయల్లో 3 రూపాయలు తీసుకొని 2 రూపాయలు అక్కడే ఉంచి చిన్న చీటీ రాశాడు. నేను ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను, ఇక నేను తిరిగి రాను, నా కోసం వెదకకండి అని రాసి పెట్టి మధురై రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. అక్కడ నుండి ఆయన తిరువన్నామలై వెళ్ళడానికి టికెట్ కొని ఏవో 2 కాయలు కొని ప్రయాణం అయ్యాడు. రైల్లో ప్రయాణం కొనసాగిస్తున్నాడు. అలా బయలుదేరడం జరిగింది. మధ్యలో ఏం జరుగుతుంది, ఎన్ని ఇబ్బందులు పడతాడు, ఎన్ని కష్టాలు పడతాడు, చివరికి ఎలా తిరువన్నామలై చేరుకుంటాడనే విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందామా. శుభం భూయాత్. ఓం నమో భగవతే శ్రీరమణాయ.